హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేణుకా వంటలు ఈరోజు రెసిపీ ఐదు పది నిమిషాల్లో చేసుకున్న ఒక మంచి స్వీట్ అండి రాఖీ పౌర్ణమి స్పెషల్గా తయారు చేశాను ఇది కలాఖండ్ టేస్ట్ ఉంటుంది కానీ ఇది బర్ఫీ అండి ఒక ఇంగ్రీడియంట్ వల్ల కలాఖండ్ టేస్ట్ వస్తుంది ఒక ఇంగ్రీడియంట్ వల్ల దీనికి ఆ టెక్చర్ వస్తుంది ఇలా రెండు ఇంగ్రీడియంట్స్ కాంబినేషన్లో కలాఖండ్ కానీ బర్ఫీ ఏంట అనుకుంటున్నారా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు దీనికోసం ఒక కడాయిలో ఒక కప్పు పాలు తీసుకోండి కాచినమైనా పర్లేదు పచ్చివైనా పర్లేదు దీనిలో ఒక కప్పు పంచదార వేసుకొని మీడియం ఫ్లేమ్లో పంచదార కరగనివ్వాలి పంచదార కరిగిపోయిన తర్వాత అరకప్పు కొబ్బరి పౌడర్ ఇది కొబ్బరి కూర అని కూడా అంటారు ఇది వేసుకొని ఒక్క నిమిషం మీడియం ఫ్లేమ్లో ఈ పాలల్లో కొబ్బరిని ఉడకనివ్వాలి ఈ కొబ్బరి వల్ల మనకి ఈ బర్ఫీకి కళాకండ్ టెక్చర్ అనేది వస్తుంది ఇలా కొబ్బరి చక్కగా ఉడికింది ఒక నిమిషం ఉడికితే సరిపోతుంది ఆ తర్వాత మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక కప్పు మిల్క్ పౌడర్ అండి ఈ మిల్క్ పౌడర్ వల్ల మనకి కళాకండ్ టేస్ట్ అనేది వస్తుంది ఇది ఎవ్రీ డే మిల్క్ పౌడర్ ప్యాకెట్ అండి ఇది అన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఇంకొక విషయం అండి ఈ మిల్క్ పౌడర్లోనే స్వీట్ ఉంటుంది కాబట్టి నేను ఆ కొబ్బరికి సరిపడా పావు కప్పు మాత్రమే స్వీట్ వేశాను ఈ మిల్క్ పౌడర్ని ఈ పాలలో బాగా కలిపేసుకున్న తర్వాత ఎక్కడ ఉండలు కట్టదన్నమాట లో ఫ్లేమ్లో దీన్ని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ మనకి ఎంత టైం పడుతుందంటే ఐదు నుంచి పది నిమిషాలు టైం పడుతుంది ఇంకొక విషయం అండి మనం తీసుకునే క్వాంటిటీని పట్టి కూడా ఇక్కడ టైం అనేది పెరగడం తగ్గడం జరుగుతుంది అలాగే మరింత టేస్టీగా ఉండడం కోసం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా దగ్గరుండి కలుపుకుంటూ ఎక్కడ అడుగంటకుండా మాడిపోకుండా లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి అప్పుడే ఈ బర్ఫీ చాలా టేస్ట్ వస్తుంది చూడండి ఇలా ఒక పది నిమిషాలకి ఇది ప్యాన్కి సపరేట్ అవుతుంది అలాగే మీరు ఇలా చూస్తుంటే కలాఖండ్ టెక్చర్ వచ్చింది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది ఇంకా కరెక్ట్గా రెడీ అయిందని తెలియడం కోసం ఇలా కొంచెం మిశ్రమం తీసుకొని ఇలా చేతిలో బాల్ లాక్ చేస్తే మన చేతికి అంటుకోకుండా రౌండ్గా బాల్ అవుతుందంటే ఇది పర్ఫెక్ట్గా రెడీ అయినట్లు ఇక స్టవ్ ఆపేసి మనకి స్వీట్ స్వీట్ షాప్లో కొంచెం కలర్ఫుల్గా ఉండాలంటే దీన్ని ఇలా రెండు భాగాలు చేసిన తర్వాత ఒక భాగాన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి ఈ భాగంలో నేను సాఫ్రాన్ ఫుడ్ కలర్ వేస్తున్నాను ఫుడ్ కలర్ హెల్త్కి అంత మంచిది కాదు కానీ కొంచెం స్పెషల్గా చేయాలనుకున్నప్పుడు తప్పదు కదండి రోజు తినం కాబట్టి ఇలా అప్పుడప్పుడు ఓకే ఇలా ఫుడ్ కలర్ని బాగా కలిపేసిన తర్వాత ఇలా పల్చగా స్ప్రెడ్ చేసేసి తిని పక్కన పెట్టండి ఇది ఒక నిమిషం అలా ఆరిన ఏం కాదనమాట దీన్ని అచ్చు వేసుకోవడం కోసం ఇలా స్క్వేర్ షేప్ ఉన్న ఒక ట్రేకి కొంచెం నెయ్యి రాసుకున్న తర్వాత ఫస్ట్ ఒక పార్ట్ని వేసి ఈవెన్గా స్మూత్గా స్ప్రెడ్ చేసుకోవాలి నేను వైట్ తీసుకున్నాను బర్ఫీ అనగానే కనీసం హాఫ్ ఇంచ్ మందం ఉండాలి కాబట్టి మనం తీసుకున్న క్వాంటిటీకి ఆ మందం వచ్చేటట్లుగా సరిపడా ఒక ట్రేని తీసుకోండి ఇలా ఫస్ట్ ఒక పార్ట్ని నీట్గా గా ఇలా సర్దిన తర్వాత దీనిపైన కలర్ వేసిన పార్ట్ని కూడా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి ఈ వైట్ వైట్లోకి దిగిపోయేటట్లుగా గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా దీన్ని స్ప్రెడ్ చేయకూడదు అనమాట కొంచెం జాగ్రత్తగా రెండు లేయర్ల అంటుకొని ఉండాలి అలాగే దేనికి అదిగా ఉండాలి అలా ఉండేటట్లుగా చూసుకుంటూ దీన్ని స్ప్రెడ్ చేసుకోండి ఇంకొకటి అండి ఇండిపెండెన్స్ డే వస్తుంది కదా ఫ్లాక్ కలర్స్ని కూడా ఇలా నీట్గా సెట్ చేసుకొని మనం బర్ఫీలా తయారు చేసుకోవచ్చు స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ ట్రేని ఒక పది నిమిషాలు ఫ్రిజ్లో పెట్టుకోండి బాగా సెట్ అయిపోతుంది అనమాట చూడండి పది నిమిషాల తర్వాత ఇది బాగా సెట్ అయింది దీన్ని ముక్కలుగా కట్ చేసుకొని ఇక మనం సర్వ్ చేసుకోవడమే చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది చూడటానికి అచ్చం కళాఖండ్లా అనిపిస్తుంది టేస్ట్ కూడా కలాకండ్ టేస్ట్ వస్తుందండి అలాగే దీనిలో దాంతోపాటు కొబ్బరి ఫ్లేవర్ ఉండడం వల్ల ఇంకా బాగుంటుంది సూపర్గా ఉంటుందండి ఇది మనకి స్వీట్ షాప్లో పీస్ అటెక్చర్ రావడం కోసం ఇలా కొంచెం నట్స్తో గార్నిష్ చేసుకొని ఇక చక్కగా సర్వ్ చేసుకోవడమే ఇంకొకటండి ఈ కలాకండ్ పీస్లు ఇలా బర్ఫీ పీస్లు ఒకదాని మీద ఒకటి పెట్టకూడదు అనమాట ప్లేట్లో పెట్టిన బాక్స్లో పెట్టిన ఒకదాని పక్కన ఒకటి పెట్టి సర్వ్ చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా స్మూత్గా నీట్గా వచ్చేసింది చాలా ఈజీగా ఐదు పది నిమిషాల్లో మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు దీనిలో యాడ్ చేసిన కొబ్బరి అలాగే మిల్క్ పౌడరు పాలు ఇవన్నీ కూడా మనకి ఈజీగా దొరికేవి అనమాట దీన్ని ఒకటి ముక్క తుంచి చూపిస్తాను చూడండి అచ్చం కలకండ్లా ఉంది కదా టేస్ట్ కూడా బాగుంటుంది ఎలా అనిపించింది వీడియో మీకు నచ్చిందా లైక్ చేయండి అలాగే మీరు ఈ రాఖీ పౌర్ణమికి తప్పకుండా ట్రై చేయండి మీరు తయారు చేసిన తర్వాత ఎలా వచ్చింది అంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అంటే రేణుకా వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్